సోనియమ్మ మనకి ఏం చెప్పిందో ఒక 5 నిమిషాలు చెప్తా. నాకంటే ఎక్కువ మీకు తెలుసు కాబట్టి, రేపు నన్ను మీరు అనుకుంటారు కాబట్టి మీకు నేను ఏం చేస్తా, రేపు మన గ్రామానికి ఏం చేయబోతున్నాం చెప్పడానికి వచ్చాం తల్లి. ఒక 5 నిమిషాలు మరి మీరు ఇంట్లో ఉంటారు అనుకురా, మరి మా అన్నలు మా అక్రాంతి వచ్చారు, బావలేమను లొల్లు పెడుతురా చెరసే బాగురి, అందరి సమలాయం చెప్పుదాం. తంగూరు గ్రామ ప్రజలందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు. గ్రామ శాఖ అధ్యక్షుడు, గ్రామ నాయకులు, పెద్దలు, పిసిసి జనరల్ సెక్రటరీ రూపేంద్రన్న గారు, అక్క శోభారణక్క, మన సంజయనక్క గారు, పద్మక్క గారు, మండల పార్టీ అధ్యక్షులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఇప్పుడు అన్ని విషయాలు చెప్పారు. 9 సంవత్సరాలు 9.5 సంవత్సరాలు తెలంగాణ వచ్చినాక మన తెలంగాణ గురించి వద్దు, టంగుటూరు ఏమన్నా బాగుపడదా? టంగుటూరు గ్రామంలో తెలంగాణ వచ్చినాక తల్లి సోనియా గాంధీ మిగులు బడ్జెట్ తోటి ఇస్తే ఈ గ్రామం ఏమన్నా అభివృద్ధి అయిందా? మన రాష్ట్రం మనం ఏర్పడ్డప్పుడు గొప్ప ధనిక రాష్ట్రం, మరి అట్లాంటి ధనిక రాష్ట్రం ఇవాళ అప్పుల రాష్ట్రంగా తయారైంది. అప్పులు దేనికోసం చేసిండు ముఖ్యమంత్రి? మన గ్రామానికి ఏమైనా డబుల్ బెడ్రూమ్ ఇచ్చిండా? మన గ్రామంలో ఏమైనా కొత్త పెన్షన్లు ఇచ్చిండా? కొత్త రేషన్ కార్డులు ఇచ్చిండా? రైతు రుణమాఫీ చేసిండా? మన పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చిండా? నా అక్క జల్లలకు మహిళలకు ఏమన్నా వడ్డీ లేని రుణాలు ఇచ్చిండా? అంటే ఏ ఒక్కటి ఇవ్వలే. మరి ఏమైనా ఈ పైసలన్నీ ఎందుకు అప్పుల పాలైంది? మనం కోట్లేసి గెలిపించినటువంటి గొంగిడి సుంత మహేందర్ రెడ్డి ఇల్లు నిండింది, కేసీఆర్ ఫామ్ హౌస్ నిండింది. ఎందుకు నింపుకురవి? మళ్ళీ ఎలక్షన్లు వచ్చినాయి, ఆ పైసలు తీసుకొని మనకు ముష్టి 5,000 10,000 ఇచ్చి మళ్ళీ 5 ఏళ్ళు మన మీద పెత్తనం చెలాయించడం కోసం ఆమె నిన్నమో నడుగుతుంది. అమ్మా అక్క ముచ్చటగా 3వ సారి గెలిపిరి, నేను ఇంకా 100 కోట్లు కొట్టుకొని హెలికాప్టర్ కొనుక్కొని దుబాయ్ సింగపూర్ తిరుగుతా ఉంటుంది. మరి కాపాలన కావాలన్నా మీ రోడ్ వేయకున్నా, మీరే పదవి ఇవ్వకున్నా, మీ బిడ్డగా, మీ కొడుకుగా, మీ తమ్మిడిగా మీ గ్రామంలో మంచినీళ్ళ ఫిల్టర్ పెట్టినాం, మంచినీళ్ళ క్యాన్లు ఇచ్చినాం, అంబులెన్స్ పంపించినాం, ఎవరైనా చనిపోతే సాయం చేసినాం, ఎవరైనా ఇబ్బంది అంటే ఆర్థిక సాయం చేసినాం. మరి ఇలా ఆమె కోట్లు సంపాదించుకొచ్చి మళ్ళీ మనకి ఇవ్వాలంటుంది, మరి తెలంగాణ దీనికోసమేనా? ఆ తల్లి తెలంగాణ ఎందుకు ఇచ్చింది? మన బిడ్డల భవిష్యత్ మారాలి, మన గ్రామాలు అభివృద్ధి కావాలి, ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు రావాలి, పెన్షన్ లేని వాళ్ళకి పెన్షన్ రావాలి. ఇలా మహిళా సంఘాలకు లోన్లు ఇస్తే ఆ మహిళలు తన కాళ్ళ మీద తాను బత్తరు, ఆ కుటుంబాన్ని సాదుకుంటారు, పిల్లలను పోషిస్తారని చెప్పి ఇలా తెలంగాణ తల్లి సోనియా, మన సోనియమ్మ తెలంగాణ ఇస్తే ఈ దుర్మార్గుని చేతిలో ఈ 9.5 సంవత్సరాలు దగాపడ్డాం, మోసపోయినాం, మళ్ళొక్కసారి మోసపోదు. రేపు మీరందరూ కాంగ్రెస్ పార్టీ చెయ్యి గుర్తు మీద ఓటేస్తే కాంగ్రెస్ పార్టీ గెలిచి మీకేం చేయబోతున్నాం. తల్లి సోనియా గాంధీ మన కోసం, మన రాష్ట్ర ప్రజల కోసం మీకు 6 గ్యారంటీ స్కీమ్లు ఇచ్చింది. కొంతమంది గ్యారంటీ స్కీమ్లు అంటే తెలకపోవచ్చు, మీ చేతులలో కడపత్రాలు ఉన్నాయి. ఏ బాబు అగయ్య, ఏయ్ అగరే బిడ్డ, 6 గ్యారంటీ స్కీములు మీకు కడపత్రం ద్వారా, అందులో మీ తమ్ముడు మీ బిడ్డ బీర్లైలే ఉంటాడు. దాంట్లో తల్లి సోనియా గాంధీ ఒక మహిళగా, ఒక తల్లిగా, మహిళల గురించి తెలిసిన వ్యక్తిగా ప్రతి ఇంట్లో ఒక మహిళకు నెలకు 2,500 రూపాయలు ఇస్తామని చెప్పి మాటిస్తున్నాం. 500కే మీ కుటుంబాలకు గ్యాస్ ఇస్తుందని మాటిస్తున్నాం. ఈ మహిళలందరూ ఇక్కడి నుంచి ఆలేరు పోవాలన్నా, ఆలేరు నుంచి హైదరాబాద్ పోవాలన్నా ఆర్టీసీ బస్సులో ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తాం. తెలంగాణ రాకముందుకు టంగుటూరు అని బోర్డు వేసుకొని ఎర్ర బస్సు వచ్చేది, ఇలా బస్సు వస్తుందా అమ్మా? బస్సులు వస్తున్నాయా? మన పిల్లలు చదువుకోవాలంటే భయంతో, ఇలా కాలేజీలకు పోవాలంటే బస్సు లేకపోవడంతో ఎంత ఇబ్బందులు పడుతున్నారు. ఆటోలల్లా మోటార్ సైకిళ్ళ మీద ఇలా పోతున్నాం. తెలంగాణ వస్తే 2 బస్సులు వస్తాయి అనుకున్నాం, 3 బస్సులు వస్తాయి అనుకున్నాం, కానీ తెలంగాణ వచ్చినాక ఉన్న బస్సే బంద్ అయింది. అవునా కాదా? అవునా కాదా? అందుకే తల్లి ఆలోచన చేసింది, ఈ తెలంగాణలో మహిళలకు గౌరవం ఉండాలి. పెద్దలు, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు చామకిరణ్ అన్న గారు వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నా. అదేవిధంగా రైతుల కోసం గతంలో రాజశేఖర రెడ్డి గారు రైతు బాంధవుడిగా, రైతుల బాధలు తెలిసిన వ్యక్తిగా రైతుల కోసం ఏకకాలంలో 100,000 రూపాయలు రుణమాఫీ చేసిండు. అప్పుడున్నటువంటి కరెంటు కష్టాలకు నాణ్యమైన 9 గంటలకు ఉచిత కరెంటు ఇచ్చిండు. ఇప్పుడు తల్లి ఆలోచన చేసింది, రైతులు అప్పుడు ప్రభుత్వమే కొనాలి,
మద్దతుతో కొనాలని చెప్పి రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. రైతు పండించిన ప్రతి పంట, పత్తి కావచ్చు, మిర్చి కావచ్చు, మొక్కజొన్న కావచ్చు, వరి కావచ్చు, ప్రతి పంటను ప్రభుత్వమే కొనే విధంగా, ప్రభుత్వం కొనే విధంగా ప్రభుత్వ ధరతో పాటు మద్దతు ధరతో పాటు బోనస్ 500 ఇచ్చి ప్రభుత్వం కొనే విధంగా రైతును రాజ్ చేయడం కోసం ఇలా కాంగ్రెస్ పార్టీ రైతు డిక్లరేషన్ చేసింది. చాలా గొప్ప ఎప్పుడు కేసీఆర్ ఏమంటుండో రైతులకు రైతు బందిస్తున్న అంటున్నాడు. మరి 5000 ఇస్తే రైతు రాజైతాడమ్మా? 5000 ఇస్తే రైతు రాజైతాడా? ఎకరం ఉన్నవనికేమో 5000 ఇస్తున్నావు. మంత్రి మల్లారెడ్డికి కోట్లు, మంత్రి జీవన్ రెడ్డికి కోట్లు, భూస్వాములకు 100 కోట్లు, ఇలా పెద్ద పెద్ద నవాబులకు ఇస్తున్నాడు పైసలు. మరి అదే రైతుకు పెద్ద గీయచ్చు కదా. దానికోసం అమ్మ సోనియా గాంధీ ఆలోచన చేసి ప్రతి రైతుకు ఎకరాకు సంవత్సరానికి 15,000 రూపాయలు పెట్టుబడి సాయం ఇస్తుంది. అదేవిధంగా రైతుతో పాటు భూమి లేని వాళ్ళు కౌలు రైతు తీసుకొని కౌలు చేస్తే కూడా కౌలు రైతులకు ఎకరాకు 15,000 రూపాయలు ఇస్తుంది. ఈ టంగుటూరు గ్రామంలో భూమి లేనటువంటి చూకు వ్యవసాయ కూలీలు చాలా మంది ఉన్నారు. ఎవరైతే భూమి లేకుండా ఉన్న వాళ్లకు ఇవాళ మీరు ఎన్ఆర్జిఎస్ జాతీయ ఉపాధి హామీ పథకం మనం కరువు పని అంటాం. భూమి లేని వాళ్ళు కరువు పనికి ఒక్క రోజు పోయినా సరే సంవత్సరానికి మీ అకౌంట్లలో మీ ఖాతాలలో 12,000 రూపాయలు కాంగ్రెస్ పార్టీ జమ చేస్తుంది. రైతులను, కౌలు రైతులను, ఇవాళ వ్యవసాయ కూలీలను, భూమి లేని వాళ్ళను కూడా కాంగ్రెస్ పార్టీ కాపాడుకునే కార్యక్రమం చేపట్టింది. కేసీఆర్ గొప్ప చెప్తున్నాడు, గతంలో కాంగ్రెస్ పార్టీ ఇదే టంగుటూరులో పెద్దలు స్వర్గీయ కట్ట నరసింహారెడ్డి గారు, ఇవాళ వాళ్ళ కొడుకు కూడా మన గ్రామ సర్పంచ్, వాళ్ళు ఉన్నప్పుడు ఎంతో అభివృద్ధి చేసినాం. కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు ఈ గ్రామంలో సుమారు 200 పైచిలకు ఇందిరా మిల్లు కట్టినాం. కట్టినమా లేదా? ఇందిరా మిల్లు ఇచ్చినా లేదా? 15 సంవత్సరాలకు ఇందిరా మిల్లు ఇచ్చినామా లేదా? ఇక్కడ ఒక్కొక్కరికి 2 బిల్లు కూడా ఇప్పించినాం ఇందిరా మిల్లకు. ఆ ఇందిరా మిల్లను చూసి కేసీఆర్ ఏమన్నాడు, తెలంగాణ ధనిక రాష్ట్రం, తెలంగాణ తన డబ్బులు ఎక్కువ ఉన్నాయి, మీకు ఇందిరా మిల్లు 70 ఇళ్ళు, నా కోటేసి అధికారం ఇస్తే డబుల్ బెడ్రూమ్ ఇస్తా అన్నాడు. అన్నడా లేదా? డబుల్ బెడ్రూమ్ ఇచ్చిండు ఎవరికైనా? ఈ ఊళ్ళో ఒక డబుల్ బెడ్రూమ్ వచ్చిందా? ఏం చేయలేదు చెప్పవు తల్లి, రాలే కదా. ఆ డబుల్ బెడ్రూమ్ వచ్చిన కాడ కూడా ఆ డబుల్ బెడ్రూమ్ ఎట్లుండాలన్నాడు, తెలంగాణ ఆత్మ గౌరవంతో వచ్చినాం, బెడ్రూమ్ అంటే ఎట్లుండాలి, 2 బెడ్రూమ్లు ఉండాలి ఇంట్లో, ఒక హాల్ ఉండాలి, ఒక కిచెన్ ఉండాలి, పెద్దగా ఉండాలి, ఆఖరికి ఒక అర్ర ఉండాలి. అర్ర ఎందుకు? అల్లుడు వస్తే అర్రల వండాలన్నాడు. మరి టంగుటూరులో నేను 10 పెళ్లిళ్ళకి వచ్చిన, మా బిడ్డల పెళ్లిళ్ళకి వచ్చిన, అల్లుడు చర్రల వంటుండ ఆకిట్ల వంటుండ నిజం చెప్పాలి. ఏమమ్మా? అల్లుడు కూడా అర్ర అన్నాడు. మరి అర్ర లేకపోయి అల్లుడు ఆకిట్ల వంటుండ అర్రల వంటుండ నవ్వుతోసలే చెప్పురా. మరి మనకే ఉంటందుకు లేదా? మనకు డబుల్ బెడ్రూమ్ అనే అల్లునికి అర్రానే, అల్లుడే సాకిట్ల వండబట్టే మన ఇచ్చేది అల్లుని తను కూడా తీసే. ఇట్లాంటి ముఖ్యమంత్రి మనకు అవసరమా? ఇలాంటి కొంగిటి చూద్దాం మహేంద్ర రెడ్డి. ఒక్క డబుల్ బెడ్రూమ్ చేతగాక కట్టలేక కట్టలు నోట్లు సంపాదించుకున్నామే మనకు అవసరమా? దానికి తల్లి సోనియా గాంధీ ఆలోచన చేసింది. ఈ టంగుటూరులో నా దళితులు ఇల్లు కట్టుకుంటే ఎంతమంది కట్టుకున్నా ఇందిరమ్మ పథకం ద్వారా 6 లక్షలు పెట్టి ఇల్లు కట్టించే బాధ్యత మా కాంగ్రెస్ కుటుంబ సభ్యులది, మన కాంగ్రెస్ కుటుంబ సభ్యులది. ఓసీబీసీ మైనార్టీలకు 5 లక్షలు ఇచ్చి ఇందిరమ్మిల్ని ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీది, మీ బాధ్యత. కాంగ్రెస్ పార్టీ చెయ్యి గుర్తు మీద ఓటేసి మీరు ఇక్కడ గెలిపించాల్సిన బాధ్యత మీది. గతంలో మనం 1000 రూపాయల పెన్షన్, 200 పెన్షన్ ఇచ్చినప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఇంట్లో ఇద్దరుంటే ఇద్దరికి 200 పెన్షన్, 200 పెన్షన్ ఇచ్చేది. అప్పుడున్నటువంటి పరిస్థితిలో 200కు మనం 200 తీసుకొని డీలర్ షాప్తాను పోతే సంచి నిండా 9 సరుకులు 180 రూపాయలకు వచ్చిన మాట వాస్తవమా కాదా? 9 సరుకులు, ఉప్పు, పప్పు, బియ్యం, చింతపండు, నూనె, కారం, 9 వస్తువులు 180 రూపాయలకు ఇచ్చినాం. ఇవాళ ఆ 200లో 1000 రూపాయలు చేస్తే పోయిన 2018 ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ పెద్దలు మేనిఫెస్టోలో 1000 రూపాయలు సరిపోదు, మేము 2000 ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పెడితే ఈ గద్ద ముక్క ఆయన 2016 రూపాయలు కలిపిండమ్మా. 2016 ఇస్తే మా ముసలమ్మ, మా తాత 2000 ఇస్తున్నా పెద్ద కొడుకు, 2000 ఇస్తున్నా పెద్ద కొడుకు. ఉన్న కొడుకు చచ్చిపోతుండ అంటే ఇటు పెద్ద కొడుకు అవుతుండు. ఈ 6 నెలల నుంచి నేను తిరుగుతున్నా, సంవత్సరం తిరుగుతున్నా అంటున్నారు. బిడ్డ మేము మోసపోయినాం, వీడు పెద్ద కొడుకు అన్నాడు కానీ ఉన్న కొడుకుని చంపేస్తుండు,
వానికి నౌకర్ ఇస్తలేడు, ఈ పెన్షన్ వేస్తలేడు అని చెప్పి తల్లి అంటూ నేను అన్న, అమ్మ ఉన్న కొడుకు ఉద్యోగం ఇస్తే వానికి 30,000 నౌకర్ వస్తుంది, నీ 2,000 పోతే 28,000 నీకు మిగతాయి తల్లి అంటే, నిజమే బిడ్డ మొన్న మా కొడుకు పరీక్ష రాసి వచ్చిండు మంచిగా పాస్ అయిన అమ్మ అన్నాడు, ఇంత స్వీట్ తెచ్చి పెట్టిండు, తెల్లారని ఇంట్లో పీనిగల ఎగ్జామ్ రద్దు చేసిండు అని చెప్పింది. బిడ్డ నేను నెలకు వానికి 6,000 ఇచ్చి ట్యూషన్ చెప్పిస్తున్నా, హాస్టల్లో పైసలు ఇచ్చి చదివిపిస్తున్నా, నాకు పెదానికి వచ్చి పెన్షన్ 2,000 కానీ వీనికి 6,000 కొడుతున్నా బిడ్డ, వానికి ఉద్యోగం వస్తే నాకు 4,000 మిగలదా, ఇది ఇంట్లో పీనిగల 2,000 ఎందుకు నాకు, నాకు మనమానికి నా కొడుకు ఉద్యోగం రావాలంటున్నారు, నిజమా కాదా? దానికి కాంగ్రెస్ పార్టీ తల్లి సోనియా గాంధీ ఆలోచన చేసింది, ఒక్క కుటుంబంలో ఇద్దరు తాత అవ్వ పెద్దమ్మ పెద్ద నాయన ఇద్దరు అరువులు ఉంటే ఒక్కొక్కరికి ఇప్పుడు పెరిగిన ధరలకు ఈ 5 ఏళ్ల పొద్దులో 2,000 సరిపోదు 4,000 ఇస్తామని చెప్పి అభయస్తం పెన్షన్ ద్వారా ఇంట్లో ఇద్దరుంటే ఇద్దరికి చెరి 4,000 అభయస్తం మీద కాంగ్రెస్ పార్టీ మీకు పెన్షన్ ఇవ్వబోతుంది. ఇన్ని సంక్షేమ పథకాలు తల్లి మన కోసం ఆలోచన చేసింది, 9.5 సంవత్సరాలు కన్న తల్లి లాంటి పార్టీని దూరం చేసుకున్నాం, ఇవాళ సవితి తల్లి లాంటి పార్టీ టీఆర్ఎస్ పని తెచ్చుకున్నాం. కన్న తల్లి ఏం చేస్తుందమ్మా, కన్న తల్లి ఏం చేస్తుంది మీకు, మా తల్లులుగా మీ మహిళలుగా పిల్లలు తిన్నాక తల్లి తింటుంది, సవితి తల్లి ఏం చేస్తుంది, ఆమె తిన్నాక పిల్లలు ఉంటే ఎండబెడతా లేకపోతే లేదు. మరి ఇట్లాంటి కన్న తల్లిని 9.5 సంవత్సరాలు పోతే ఒక్క ఇందిరం ఇల్లు రాకపోయి, ఒక్క కొత్త పెన్షన్ రాకపోయి, కొత్త రేషన్ కార్డు కాకపోయి, రైతు రుణమాఫీ కాకపోయి, నా మహిళా సంఘాలకు పావుల వడ్డీ రాకపోయి, ఈ గ్రామం అభివృద్ధి కాకపోయి, ఈ కొంగిడి సుంతని నమ్మి మోటేస్తే మూటలు కట్టుకొని రేపు పైసలు తీసుకొని వస్తుందట. ఇందాక మా అన్న పెద్దలు కొల్లూరులో చెప్పిర్రు, ఆడ పెద్దమ్మన్నది బిడ్డ ఏ ముసలమ్మని అడిగినా ఏ పిల్లగాన్ని అడిగినా బడికి పోయే పోరని అడిగినా మా బీర్లైలే అంటున్నారు, మేమైతే అలా ఎన్ని పరిస్థితులు తీసుకుంటాం బిడ్డ, కానీ బీర్లైలేకేస్తాం బిడ్డ అన్నది అంటే నన్ను బీర్లైలే అనుకోవట్లేదు, నేను ఓటు అడుగుతున్నా బీర్లైలేకేస్తాం బిడ్డ అన్నది ఎందుకమ్మా అన్న, ఆమెకు 2 సార్లు వేస్తే 1,000 కోట్లు సంపాదించింది ఆ పైసలు మాయ బిడ్డ, ఆమె కిల్లులేట, మేము ఓట్ల ద్వారా ఎమ్మెల్యే అయినాక బంగ్లాలు ఫామ్ హౌజులు నోట్ల కట్టలు అన్ని కొనుక్కున్నాడ బిడ్డ, మరి బీర్లైలేక మేము ఓటు వేయలే, మా గ్రామం వచ్చిండు ఫిల్టర్ పెట్టిండు, మా క్యాన్లు ఇచ్చిండు, మా పక్కింటి ఆయనకు 10 సార్లు అంబులెన్స్ పంపిండు, కరోనా కష్టపడ కాలంలో మా ఊరు తిరిగిండు, కరోనా వచ్చిన వాళ్ళని మందలు ఇచ్చిండు, మరి ఆయన రుణం తీసుకోవాలంటే మేము ఆయన కోటేయాలిగా బిడ్డ, మరి ఆయన చూసినామమ్మా అన్న చూడలే కానీ అని చెప్పి ఇంట్లోకి పోయింది సరణ, ఆ క్యాన్ పట్టుకొని వచ్చింది, ఇగో గీ బీర్లైలే అంటుంది, ఒరియమ్మ ముసలమ్మ ఈ క్యాన్ ఎవరు ఇచ్చినన్న, ఇగో గీనే బీర్లైలే అంటుంది, అమ్మ నేనే అంటే మరి దీని దగ్గర దడ్డు కానొస్తుండు నువ్వు బక్క ఉన్నావు బిడ్డ అన్నది, ఏం చేయాలమ్మా నేను తిరిగి తిరిగి బక్కగా అయిపోతున్నా, వాళ్ళేమో సంపాదించి దొడ్డుగారు ఏం చేయాలి తల్లి అంటే, ఏం పికర్ పెట్టక బిడ్డ, మేము ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ సోనియమ్మ రుణం తీసుకుంటాం, నీ రుణం తీసుకుంటాం, నిన్ను అసెంబ్లీకి పంపుతా బిడ్డ అని ఇట్లా కావలించుకుంది మా అమ్మ. మరి మీరేమంటారు, మీరేమంటారు తల్లి, ఈ ఊళ్ళో కూడా మీకు సేవలు చేసినాం కదా, కాంగ్రెస్ పార్టీ రావాలి కదా, తల్లి సోనియమ్మ రుణం తీసుకోవాలి కదా, అందుకే ఒక్క అవకాశం 2 సార్లు మీరు ఓటేసి గెలిపిస్తే ఆమె డబ్బులు సంపాదించుకుంది, నిన్న కేసీఆర్ చేంజ్ చెప్పిండమ్మా, సునీతమ్మ నా పెద్ద బిడ్డ, సునీతమ్మను ఆశీర్దిస్తే పెద్ద పొలం ఇస్తా ఈ ప్రాంతం అభివృద్ధి చేస్తా అని 2 సార్లు మాట ఇచ్చిండు, నమ్మినాం ఓటేసినాం, పెద్ద పదవి వచ్చింది, ఆమెకు పెద్ద బంగ్లా వచ్చింది, మనకు తెడ్డు చేతులు పెట్టింది, మళ్ళా నిన్న వచ్చిండు, నిన్న వచ్చి మళ్ళీ నా పెద్ద బిడ్డ అంటుడు, అరే ఎన్నిసార్లు అంటారా పెద్ద బిడ్డ, నీ పెద్ద బిడ్డని ఆస్తులు సంపాదించినావు, నీ బిడ్డకు ఎంపీ ఇచ్చినావు, పెద్ద బిడ్డకి పదవి ఇచ్చినావు, నోట్ల కట్టలు ఇచ్చినావు, ఇంకెన్ని రోజులు ఉన్న బిడ్డలు ఆగం చేస్తావు, అందుకే ఈ బిడ్డలంతా ఈ తల్లులంతా ఈ అమ్మలంతా కాంగ్రెస్ పార్టీని ఆశ్వదిస్తే మన సోనియమ్మ ఇచ్చినటువంటి 6 గ్యారంటీ స్కీములు ప్రతి కుటుంబానికి అవ్వకు తాతకు నిరుద్యోగి యువకులకు వస్తాయి కాబట్టి ఆలోచన చేసి మీకు సేవకుడిగా మీ బిడ్డగా మీ కొడుకుగా మీకు సేవ చేయడానికి మీరు ఆస్వాదించి అసెంబ్లీకి పంపితే సేవ ఏందో అభివృద్ధి ఏందో నేను చేసి చూపిస్తా కాబట్టి మీ బాధ్యతగా ఒక్క ఓటు కాంగ్రెస్ పార్టీకి మీరు వేసినట్టయితే ఈ టంగుటూరులో 90% కాంగ్రెస్ పార్టీ కొట్టొస్తాయి. దానికో పెద్ద అమ్మ అడిగింది, బిడ్డ నేను ఒక్కడిని వేస్తే గెలిచావా బిడ్డ, నాది ఒక్కటే ఓటు కానది, అమ్మ మన దేశంలో ప్రధానమంత్రికి ఒక్కటే ఓటు, నీకు ఒక్కటే ఓటు, 100 కోట్లు నానాల అనిల్ అంబానీకి ఒకటే ఓటు, మన ఊళ్ళో బిచ్చ పెట్టుకోవడానికి ఒక్కటే ఓటు, ఆ ఓటు విలువ అంత అంటే అట్లా నా బిడ్డ, అయితే నేను వేస్తే గెలిస్తా అంటే నేను ఫస్ట్ వేస్తా బిడ్డ అంటుంది, నిజమా కాదా? అందుకే మా అక్కలు మా అమ్మలు మా తల్లులు చెల్లెలు మీరంతా కలిసి
రేపు జరిగే 30 తారీఖున కాంగ్రెస్ పార్టీ చెయ్యి గుర్తు మీద ఓటేస్తే మీ సేవకుడిని సేవ చేయడానికి అవకాశం ఇచ్చినట్లయితే కాబట్టి మళ్ళొక్కసారి ఆలోచన చేసి కాంగ్రెస్ పార్టీ చెయ్యి గుర్తు ఓటేయాల్సిందిగా జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ చెయ్యి గుర్తుకే జై